हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सन्ही किचन। पिल्लल एंतो इष्टंगा तिने आइस कैंडीज़ नी फ्रूट्स तो हेल्दीगा एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। ई आइस कैंडीज़ नी अन्नी रकाल फ्रूट्स तो तैयार चेसुकोवच्चु। ई वीडियोलो वाटर मिलन तो पच्ची मामिडिकाय तो अलागे ग्रेप्स तो एला तैयार चेयालो चूद्दाम। ओक कप्पु ग्रेप्स तीसुकोनी मिक्सी जार लो वेसुकोंडी। अलाने वन स्पून चक्कर वेसुकोंडी, चक्कर बदुलु तेनैना वेसुकोवच्चु। वाटर वेयकुंडा ग्रैंड चेसुकोवाली। ग्रैंड चेसिन ज्यूस नी फिल्टर चेसुकोंडी। ई विधंगा तेरु पट्टेसुकोनी कोंचेम वाटर याड चेसुकोंडी। कोद्दिगा वाटर याड चेसि मोत्तम अंता बागा मिक्स चेसुकोनी ऐस मोल्स लोकि तीसुकोवाली। ई मोल्स अयिते मनकि बयट एक्कडैना सूपर मार्केट लो अवेलबल लो उंटायि। इवि गनुक लेकपोते नार्मल ग्लासेस लोकैना तीसुकोंडी। टी ग्लासेस उंटायि कदा, चिन्न ग्लासेस वाटिल्लोकि वेसुकोवाली। అలానే వాటర్ మిలన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। వాటర్ మిలన్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక కప్పు మిక్సీ జార్ లోకి తీసుకోండి। సీడ్స్ ఉన్నా పరవాలేదు। మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత కొంచెం చక్కెర వేసుకోండి, అలానే కొంచెం పుదీనా వేసుకోండి। పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చక్కెర బదులు తేనేనా వేసుకోవచ్చు। వాటర్ మిలన్ జ్యూస్ లో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, జ్యూస్ ని తేరుపట్టేసుకోండి। वाटर मिलानी चिन्न चिन्न पीसेस का कट चेसुकोनी ज्यूस लो ऐड चेसुकोंडी। आइस कैंडीस तिनेटप्पुडु मध्य मध्यलो वाटर मिलान पीसेस तगुलुतू चाला बागुंटुंदी। मोत्तम अंता बागा कलिपी आइस मोल्स लोकी वेसेसुकोवाली। टी ग्लासेस लो गनुक वेसुकुने पनैते टी ग्लासेस लो वेसुकोनी पैना अल्युमिनियम फॉयल तो कवर चेसेसी स्पून नी रिवर्स तिप्पेसी फॉयल लो नुंची लोपलिकि गुच्चंडी। तीसुकुनेटप्पुडु चाला ईजीगा तीसेसुकोवच्चु। పచ్చి మామిడికాయ క్యాండీ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, అలానే రెండు స్పూన్ల చక్కెర, కొద్దిగా పుదీనా వేసుకోండి। పావు కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఐస్ మోల్డ్స్ లోకి తీసేసుకోండి। ఈ విధంగా ఐస్ మోల్డ్స్ లోకి తీసుకున్న తర్వాత 6 టు 7 అవర్స్ మనం డీఫ్రిజ్ లో పెట్టుకోవాలి। 7 అవర్స్ తర్వాత ఈజీగా మనం డిమోల్డ్ చేసుకోవచ్చు। 7 అవర్స్ తర్వాత మనకి ఈ విధంగా ఐస్ క్యాండీస్ రెడీ అయిపోతాయి। వీటిని 1 మినిట్ అలా వాటర్ లో డిప్ చేసి తీసారంటే ఈజీగా వచ్చేస్తాయి। చూసారు కదా ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి। పిల్లలకు ఇవ్వండి, ఎండాకాలం ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది కదా, మీరు ఇవి ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు। వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి। కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।